చిన్నమ్మల నాయన నా ముందు ఉన్నారు. వాళ్ళతో కాస్తంత దేవుని మాటలు మాట్లాడడానికి, వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకోవడానికి కృప చూపించమని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ ప్రత్యేకమైన వందనాలమ్మా. దేవుని కృపతో ఈ ప్రాంతానికి రావడం దేవుని యొక్క మహాకనికరము. చెల్లమ్మ మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారమ్మా? పిల్లలు ఎంతమంది అమ్మా? నీకు పెళ్ళి అయిందమ్మా? ఇద్దరు పిల్లలు తల్లి. తల్లి చెల్లమ్మ ఆరుగురు ఉంటారా తల్లి? పిల్లలు ఎంతమంది అమ్మా? ఇద్దరు అమ్మాయిలమ్మా. ఇంకా వివాహం కాలేదు కదా? సరిగ్గా నలుగురు. బైక్ ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే, దేవుని గురించి పరిచయం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారమ్మా, మీరు ఆలయానికి వెళ్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు కదా. వైట్, ఇప్పుడు దేవుడి కోసం తెలుసుకోవాలంటే మరో ముఖ్యంగాని మనం ఎవరో తెలుసుకోవాలి. మన అందరికీ శరీరాలు ఉన్నాయి కదా. మీరు చదువుకున్నారు కదా, కొంచెం కొద్ది గొప్ప చదువుకున్నారు కదా, బాగా చదువుకున్నారు. మనందరూ చదువుకున్నాం కనుక ఏది పడితే అది మనం మొక్క, దేని పడితే దాన్ని విశ్వసించు. మనకు రుజువులు కావాలి. రుజువులు కావాలంటే మనందరికి ఏమున్నాయి? శరీరాలు ఉన్నాయి కదా, శరీరం ఉంది. శరీరం ఉన్న మనకి ఒక మాట అంటారు ఏమని, ఏముందండి? మట్టి అండి. మట్టిలో నుంచి పుట్టామండి, మట్టిలోనే కలిసిపోతామండి, అడవి బిడ్డలమండి అంటారా? అంటారా మట్టి నుండి పుట్టాం, మట్టిలో నుంచి కలిసిపోతాం. ఈ మాట ఎక్కడంటారమ్మా? ఎక్కడంటారా? పెళ్ళికి వెళ్ళిన తర్వాత అంటారా? పెళ్ళిలో అంటారా? అంటారు. మరి ఎక్కడంటారు? ఎవరైనా చనిపోయారనుకో సపోజ్, అక్కడ ఏమంటారు? ఏముందండి, మట్టి అండి, మట్టిలో నుంచి పుట్టామండి, మట్టిలోనే కలిసిపోయాం. మీరు అని ఉంటారు కదా, ఎవరన్నా అన్నారా? ఎవరన్నా చనిపోయినప్పుడు వాదార్థానికి వెళ్ళారా? అన్నమాట విన్నారా? విన్నారా? మంచిదమ్మా. ఇప్పుడు అన్నమాట విన్నారంటే ఒక నిజం చెప్తున్నారు. ఏంటి? మట్టి నుండి పుట్టామండి, మట్టిలో కలిసిపోతాం అన్నారు లేదా? మన శరీరం రెండు రోజులు స్నానం చేయలేదనుకో, ఉదాహరణకి మన శరీరం నుంచి వచ్చేది ఏంటి? మట్టే. మట్టితో ఎంత వినాభావ సంబంధం ఉంది మనకి చెప్పండి. గతంలోనైతే చాలా మంది చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగేవారు ఎక్కువ శాతం. పొలాలు వెళ్ళిపోయి ఉప్పులు కూడా వెళ్తూ ఉంటారు అలాగా కదా. మట్టితో చాలా వినాభావ సంబంధం ఉంది మనకి. ఇంతకీ మన శరీరాన్ని తయారు చేయడానికి దేవుడు మట్టిని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు చెప్పాలి? ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? అమ్మా తెలుసా మీకు? నేను మతాన్ని బోధించడానికి రాలేదు, మన కోసం మనం తెలుసుకోవాలి కదండి. అసలు మట్టి ఎక్కడి నుండి తీసుకొచ్చాడు దేవుడు? ఒక మాట అడుగుతాను. ప్రపంచంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కోటీశ్వరులు ఉన్నారు కదా, ఎడ్యుకేషన్లో తారస్థాయి గెలిపిన వాళ్ళు ఉన్నారు కదా. నేను ఒక మాట అడుగుతాను. శరీరంలో కాళ్ళలో దుమ్మి ఇరుగుపోయిందమ్మా, కాలు ఇరుగుపోయింది. మరలా దేవుడు చేసినట్లు కాల్ చేయగలరా? దేవుడు చేసినట్లుగానే కాల్ చేయగలరా? చేయలేరు. చూసారా? కన్ను పోతే దేవుడు నిర్మాణం చేసినట్లుగా చేయగలరా? చూసారా? ఏది నిర్మించాలన్నా, ఏది చెయ్యాలన్నా దేవుడే చేయాలి. మనం ఏమంటాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏంటి నాకు కన్ను బాగాలేదండి, నా చెయ్యి బాగాలేదండి, నా ఏడు బాగాలేదండి, నా కడుపు బాగాలేదండి అంట. నాది నాది అంటున్నాం. ఈ శరీరంలో ఏది తయారు చేసుకున్నాం మనం చెప్పండి? నాది అంటున్నాం కదండి. ఏది తయారు చేసుకున్నాం? ఏది మనం నిర్మాణం చేసుకోలేదు. నీ చేతిలో బిడ్డ ఉన్నాడు కదా, నా అమ్మ చేతిలో కూడా బిడ్డ ఉన్నాడు. పోనీ ఈ బిడ్డ శరీరంలో ఏదైనా మీరు నిర్మాణం చేశారా? ఏమైనా నిర్మాణం చేశారా? చేయలేదు. బిడ్డ ఎవరిచ్చారు బిడ్డనే? దేవుడు ఇచ్చాడు కదమ్మా. ఒక విషయం చెప్తా, దేవుడు అనేసరికి ఒక విషయం చెప్తాను. ఒకటి ఆలోచన చేయండి,
ఏమో ఆలోచిస్తారా, ఆలోచిస్తారా కొంచెం మీరు కొంచెం సేపు ఇప్పుడు ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు గర్భంలో ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఉన్నాడా. గర్భంలో ఎలా ఉన్నాడో తెలుసా? ఒక ప్లాస్టిక్ సంచిలో, ఒక ప్లాస్టిక్ సంచిలో 9 నెలలు ఉన్నాడు. ఎన్ని నెలలు ఉన్నాడా? 9 నెలలు ఉన్నాడు. బొమ్మ నెలలు కదమ్మా. ఇప్పుడు అదే ప్లాస్టిక్ సంచి మీకు వేసేసి, ఏమో అదే ప్లాస్టిక్ సంచి మీకు వేసేసి శుభ్రంగానే ఒక ఇంట్లో పెట్టేసాం అనుకోండి, ఏం చూపుంటారు? అంతవరకు ఎందుకమ్మా? పక్కింటోళ్ళు పొద్దున్నే కనబడకపోతేనే మనం పొరపాడైపో, అవునా? ఎదురింటోళ్ళు కనబడకపోతేనే పొరపాడైపో కదా. ఈయన ఈ గదిలోకి తీసుకెళ్ళి ఇచ్చి ఏడ్చావు అనుకో, గదిలో తీసుకెళ్ళి ఓ 10 రోజులు నిన్ను బంధించేశారనుకో, ఉండగలరా? మరి 9 నెలలు ఎలా ఉండగలరు మీరు? 9 నెలలు ఎలా ఉండగలిగారమ్మా? ఆ బాబు 9 నెలలు ఉన్నాడు. ఈయన తీసుకెళ్ళినప్పుడు గదిలో పెట్టేసి గంట శుభ్రం చేయండి, పెద్ద పెద్ద కేకలు వేసేస్తారు, చూసి ఇప్పుడే కేకలు వేస్తాను కదా. లోపల తీసుకెళ్ళి పెట్టండి, పెడితే అడుగు ఒక్క గంట ఉండలేదు. మరి ఈడే 9 నెలలు ఉన్నాడా? ఎలా ఉండగలిగాడంటే అప్పుడు దేవుని రక్షణ ఉంది. వింటున్నారా? ఎవరి రక్షణ ఉంది? దేవుని రక్షణ బిడ్డ మీద ఉంది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంత విశాలమైన ప్రాంతంలో మనం బతకలేకపోతున్నాం. వింటున్నారా? ఇంత విశాలమైన ప్రాంతంలో మనం బతకలేకపోతున్నాం. ఒక చిన్న సంచిలో 9 నెలలు బతికొచ్చిన వాళ్ళం మనం. మరి ఈ విశాలమైన ప్రాంతంలో ఎందుకు బతకలేకపోతున్నాం? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా బతికామంటే అక్కడ ఆ శిశువు దేవుని సంరక్షణలో ఉన్నాడు, ఇక్కడ మనము దేవుని సంరక్షణలో లేము. తెలిపోయిందా? గర్భంలో ఉన్నప్పుడు ఎవరు సంరక్షణలో ఉన్నాడో? దేవుని సంరక్షణలో ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మర్చిపోయాం. ఆయన ఎవరో తెలుసుకోలేకపోతున్నాం, ఆయన ఎవరో విశ్వసించలేకపోతున్నాం. చూసావా? ఏమా అర్థమైందా? మంచి బాధ చెప్తాను. ఫస్ట్ ఏమన్నాను? మట్టి అన్నాను కదా. మట్టి ఎక్కడి నుంచి తీసాడు? మొట్టమొదటి మనిషి అయినా ఆదామును తయారు చేయడం మట్టి ఎక్కడి నుంచి తీసాడు తెలుసా? బైబుల్లో మాట అంటుందమ్మా. ఏమవుతుందంటే నేల మంటు నుండి నరుణ్ణి నిర్మించి నిర్మాణం చేశాడు అనుకో. ఏముందమ్మా? నేల మంటితో నరుణ్ణి నిర్మాణం చేశాడు. ఇప్పుడు ఇల్లు ఉందమ్మా, ఇంటి వాళ్ళ దగ్గర ఆయన అనుకుంటాం. ఏ ఇల్లు పుట్టుగాక అన్నాడు అనుకో, టపటప్పుడు పని చేస్తారా లేదా? కొంతమంది పనులు ఉంటారా లేదా? ఉంటారా? అలాగే మన శరీరాన్ని కూడా దేవుడు తన స్వహస్తాలతో చేశాడట, స్వహస్తాలతో చేశాడట. ఆ చేస్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు అమ్మా. నిజంగా ఒళ్ళు చెలదరించింది ఆ మాట నేను విన్నాయి అంటూ. నాకు అందుకునే ఆ వాక్యం చెప్పడం చాలా ఇష్టం. నాకు ఒళ్ళు చదిరించేసింది ఆ వాక్యం చెప్పినా. మనల్నంట దేవుడంట భూమి యొక్క అగాధ స్థలంలో నుంచి తీశాడట. ఎక్కడ తీశాడటమ్మా? భూమి యొక్క అగాధ స్థలంలో తీశాడట. వింటున్నారా? ఎందుకే భూమి లోపల ఏముంది? చదువుకున్నాకట చెప్పమ్మా. ఏముంది? ఇదో నిలుపుల్లోని కొండ ఉంది కదా, ఆ కొండ తవ్వుతుంటే గ్రైనేజ్ వచ్చింది, తెల్లని గచ్చులు చేసుకుంటారు కదా పాలరాయి, ఆ రాయి కదా. ఓ విత్తనం వేస్తున్నాం, అది మొలుస్తుంది. ఆ మొలిసిన తర్వాత ఎన్ని విత్తనాలు, ఎన్ని గింజలు కోసుకుంటున్నాం? సుమారుగా 300 గింజలు కోసేసుకుంటున్నాం. వేసిందేమో ఒక విత్తనం, 300 గింజలు కోసేసుకున్నాం. ఇవే ఉన్నాయనుకుంటున్నారా? భూమిలో భూమి తిరుగుతుంది తెలుసా? తిరుగుతుంది తెలుసా? భూమి తిరుగుతుందా అమ్మా? తిరుగుతుందా భూమి? తిరుగుతుందా భూమి? ప్రయాణం చేస్తుందా? ప్రయాణం చేస్తుందా? ఆటోల్లో నీ ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళండి, ఒళ్ళు ఓనమైపోతుంది. అవునా? భూమి గంటకు 111,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. చూసారా? ఆయన ఎక్కడైనా కదులుతున్నట్టుందా? కదులుతుందా?
అద్భుతం కదా దేవుని సృష్టి, అపురూపం కదా. అయితే ఈ భూమి లోపలట సరసర సరసర సర మరుగుపోతున్న మహాగ్ని ఉందట. ఏముందమ్మా? భయంకరమైన అగ్ని. ఆ అగ్నిలోనికి మానవుడు తయారు చేసినటువంటి ఏ వస్తువున్నా భస్మం అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? అలాంటి భయంకరమైనటువంటి అగ్నిలోనికి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి కావలసిన మట్టిని తీసాడటమ్మా. మన శరీరానికి కావలసిన మట్టిని అక్కడి నుంచి తీసాడటమ్మా. ఎవరో దేవుడు ఎందుకు తీశాడు? తాగమన్నా అమ్మా చెల్లమ్మలారా మీకు మాట్లాడతాను యాక్చువల్లీ. తాగి 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 ఎంత మంది భర్తలు కోల్పోయి చెప్పండి. ఇందాక ఆయన చెప్తున్నాడు ఎవరి పిల్లలు చిన్నపిల్లలు పాపం వాళ్ళ జీవితంలో భర్తను కోల్పోయి పాపం భర్తలు కోల్పోయి ఈరోజు ఒంటరిగా బతుకుతున్నారు పాపం చెల్లమ్మలని బాధపడుతున్నారు. చూసారా తాగుడు ఎంత ప్రమాదకరమైనది. అంటే తాగమని దేవుడు ప్రత్యేకించి భూమి మీద పంపించాడమ్మా.